మన నిర్మాణకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు బాగున్నారా? ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆది కాండం 2:7. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ యొక్క వచనంలో దేవుడు నిర్మాణకుడుగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు నిర్మాణకుడు అని ఈ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది. దేవుడు నిర్మాణకుడుగా ఉంటే ఆయన నిర్మాణకుడుగా ఏం చేశాడు, ఏమి నిర్మించాడు, ఆయన ఎలా నిర్మించాడు? దేవుడు నిర్మాణకుడు అనే ఈ అంశం మనతో ఏం మాట్లాడుతుంది అనే ప్రశ్నలకు ఈ యొక్క సందేశంలో సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. నిర్మించి అనే ఈ పదానికి హెబ్రీ భాషలో యావత్సర్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఈ పదాన్ని మన తెలుగు బైబిల్లో చాలా రకాలుగా అనువాదం చేశారు. నిర్మాణం, కుమ్మరి, నిర్ణయం, నియమం, చేయుట, కలుగజేయుట, పుట్టించుట, సృజించుట, నిరూపించు, ఉద్దేశం, రూపింపబడుట, కల్పించుట, చెక్కుట అని ఈ పదాలన్నీ ఉపయోగిస్తూ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా దీన్ని అనువాదం చేశారు. సో ఇప్పుడు నేను ప్రస్తావించిన ఈ పదాలన్నీ కనబడిన ప్రతి చోట దాని యొక్క భావం నిర్మించటానికి సంబంధించిందే అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇందులో ఎక్కువ భాగం నిర్మించటం గురించి తర్జుమా చేస్తే కొన్ని భాగాల్లో ఈ పదం కుమ్మరివాడు కుండను తయారు చేసేటువంటి విధానంలో ఈ పదాన్ని తర్జుమా చేసిన వారుగా ఉన్నారు. ఒక ఆకారం ఏర్పడే వరకు ఆ పదార్థంతో కష్టపడటం లేదా గట్టిగా పనిచేయడం లేదా ఒక కుమ్మరివాణి వలె ఒక మట్టి ముద్దను తీసుకుని తాను కోరుకున్నటువంటి రూపంలోనికి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అలంకారంగా చెప్పాలంటే ఒక పని చేయటానికి లేదా ఒక పని చేయకుండా మానటానికి నిర్ణయం తీసుకోవడం, తాను చేయబోయే పనులు నిమిత్తమై ఒక ఆలోచన కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఈ పదాన్ని సూచిస్తూ ఉన్నాయి. దేవుడు నిర్మాణకుడు అని ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం కదా. ఒక నిర్మాణకుడు ఎలా ఉంటాడు అనేది మొదట మనం ఆలోచన చేద్దాం. 3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. నిర్మాణకుడు ఎలా ఉంటాడు అంటే యెషయా గ్రంథం 46:11 ఇలా చెప్పబడింది. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచేదను. ఈ వచనంలో మనం గమనిస్తే నిర్మాణకుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఎవరైనా ఒక కర్రను తీసుకుని చెక్కుతూ ఉన్నట్లయితే ఈ కర్రను నువ్వు ఎందుకు చెక్కుతున్నావు అని మనం అడిగితే ఖచ్చితంగా ఆయన దగ్గర ఒక సమాధానం ఉంటుంది. ఎవరో ఓరకనే టైంపాస్కి చెక్కుతున్నాను అని చెప్తారు. కానీ అదే పనిగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ చెక్కే పనిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక ఉద్దేశం ఉంది. మట్టి ముద్దను తీసుకుని మట్టితో పనిచేసేటువంటి వ్యక్తికి ఒక కుండను తయారు చేయటమో లేకపోతే ఒక ముంతను తయారు చేయటమో ఒక పెద్ద పాత్రను తయారు చేయటమో ఏదో ఒక ఉద్దేశం కలిగిన వాడై ఆయన ఆ మట్టి ముద్దతోటి ప్రయాసపడుతూ ఉంటాడు. సో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే నిర్మాణకుడు ఎవరైనా ఆ నిర్మాణకుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం లేకుండా ఏ నిర్మాణకుడు ఏ పని చేయలేడు. ఆ యొక్క పనిలో ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఇలా చేయాలి, దీన్ని ఈ రూపంలో చూడాలి, ఇలా దీన్ని తయారు చేయాలి అన్న ఆలోచన కలిగి ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఈ వచనంలో నరుని నిర్మించాడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే మనలను దేవుడు నిర్మించాడు. మనలను నిర్మించినటువంటి దేవునికి మన జీవితం పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఒక ఉద్దేశంతో ఆయన మనలను నిర్మించాడు. ఆయన మనలను నిర్మించడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నిర్మాణకుడు కనుక నిర్మాణకుడికి ఒక ఉద్దేశం ఉంటుంది కనుక
మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా నువ్వు నన్ను నిర్మించావు, నేల మంటితో నువ్వు నన్ను నిర్మించావు, అయితే నన్ను నువ్వు నిర్మించినందుకు నా పట్ల నీకు ఒక ఉద్దేశం ఉంది అని మనను నిర్మించిన మన నిర్మాణకుడైన దేవుని ఉద్దేశాన్ని మన పట్ల మనం తెలుసుకొని ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకో చెప్పిన, ఒక వ్యక్తి ఒక వస్తువును తయారు చేసినప్పుడు, ఒక నిర్మాణకుడు ఒక వస్తువును రూపించినప్పుడు ఆ వస్తువు పట్ల ఒక ఉద్దేశం కలిగి దాన్ని రూపిస్తాడు అని తెలుసుకున్నాం. అయితే తాను కోరుకున్న ఉద్దేశాన్ని ఆ వస్తువు నెరవేర్చకపోతే, తాను కోరుకున్న ఆలోచన ప్రకారంగా అది రూపుదిద్దబడకపోతే ఏం చేస్తాడు? చాలా సింపుల్, మనం ఒక బొమ్మ గీయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బొమ్మ గీసే ప్రయత్నంలో మనం కోరుకున్న రూపంలో ఆ బొమ్మ రాకపోతే ఏం చేస్తాం? వెంటనే దాన్ని చించేస్తాం, మరలా కొత్తగా గీసే ప్రయత్నం చేస్తాం. దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు, అది గుర్తించాలి. దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు గనుక మన జీవితాలు ఆయన ఉద్దేశాలతో ముందుకు కొనసాగాలి. ఆయన ఉద్దేశాలతో ముందుకు కొనసాగకపోయినప్పుడు ఆయనే మనల్ని నిర్మించినవాడు, నిర్మించిన వాడికి పగలగొట్టడం ఎంతసేపు పని. కాబట్టి ఆలోచన చేసి, మన జీవితంలో మన ఉద్దేశాలు నెరవేర్చుకోవటం కాదు కానీ మనల్ని నిర్మించిన దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ప్రయాసపడదాం. రెండవదిగా, నిర్మాణకుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. రెండవది, నిర్మాణకుడు ఉద్దేశం కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఉద్దేశాన్ని నెరవేర్చుకునే క్రమంలో ప్రసవ వేదన పడతాడు. ఒక తల్లి తన బిడ్డను కనడానికి ఎంతగా వేదన పడుతుందో, ఒక నిర్మాణకుడు ఒక వస్తువు విషయంలో ఒక రూపము ఏర్పడే వరకు అంతగా అంతకంటే ఎక్కువగా ప్రసవ వేదన పడుతూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 32:18 చెప్పబడింది, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. తల్లిని మనము గౌరవిస్తాం, ఎంతో గొప్పగా భావిస్తాం. కారణం ఏంటంటే, ఆమె నాకు జన్మనిచ్చింది. నిజంగా గర్భిణీ స్త్రీ యొక్క పాత్రను, ప్రసవ వేదన పడే ఒక స్త్రీని అర్థం చేసుకున్న ఏ వ్యక్తి అయినా ఆమెను గౌరవిస్తాడు. ఒక స్త్రీ ఒక శిశువును ఈ లోకంలోనికి తీసుకురావడం కోసం 9 నెలల పాటు ఎన్నో రకాలుగా ఎన్నో ఆహార పదార్థాలు మానుకోవటం, తన శరీరాన్ని ఎన్నో రకాలుగా బాధించుకోవటం, ఇబ్బందికి గురి చేసుకోవటం, కొన్ని కొన్ని వాసనలు గిట్టకుండా కొన్నిసార్లు, సరిగా పడుకోలేకపోయిన పరిస్థితులు కొన్నిసార్లు, ప్రసవించే సమయంలో కొంతమంది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటారు, బిడ్డను కని వాళ్ళు మరణించేటువంటి వారుగా ఉంటారు. సో ఒక స్త్రీ ఒక బిడ్డని లోకంలోకి తీసుకురావడానికి ఎంత ప్రసవ వేదన పడుతుందో ఒక వ్యక్తి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఆ స్త్రీని గౌరవించేటువంటి వాడుగా ఉంటాడు. అయితే ఒక స్త్రీ ఒక శిశువుని లోకంలోనికి తీసుకొచ్చినందుకే ఆ స్త్రీని మనం అంతగా గౌరవిస్తూ ఉంటే, గొప్పగా చూస్తూ ఉంటే, ఇక్కడ రాయబడిన మాట చూడండి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. ఆయన మనలను కన్న దేవుడు అంటే, ఆయన మన నిర్మాణకుడు అంటే, ఆయన మనను పుట్టించినవాడు, మనలను నిర్మించటానికి ఆయన ప్రసవ వేదన పడ్డాడు. ఆయన ఎంతగానో ప్రసవ వేదన పడ్డాడు. ఒక పని జరిగించబడ్డానికి ఏ నిర్మాణకుడు గురించి అయినా ఆలోచన చేయండి. ఒక పెద్ద ఇల్లు కట్టాలనుకున్నటువంటి వ్యక్తి ఒక్కరోజులో అయిపోతుందా? కొంత సమయం దానికి ఆయన తీసుకోవాలి. ఈ సమయం అంతట్లో కూడా ఆ పని పూర్తయ్యే వరకు అదొక రకమైన వేదన, ప్రసవ వేదన. యేసుక్రీస్తు వారి యొక్క రూపము విశ్వాసుల్లో కలగటానికి దేవుని సేవకులు ప్రసవ వేదన పడేవారుగా ఉంటారు. అపొస్తలులైన పౌలు ఆ ఇమేజరీ ఉపయోగించి ఆయన మాట్లాడాడు. సో దేవుడు మన విషయంలో, మనలను నిర్మించే విషయంలో ప్రసవ వేదన పడినవాడుగా ఉన్నాడు అనే సంగతి మనకు అర్థమైతే, మనము దేవుణ్ణి మరింకెంతగా గౌరవించాలి, మరింకెంతగా ఆయన మనం ఘనపరచాలి, మనము ఇంకెంతగా ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞులమై మన జీవితంలో జీవించాలి. ఇది మనం ఆలోచన చేసుకుని, దేవుడు మన నిర్మాణకుడు గనుక
ఆయనకు మనము కృతజ్ఞత చెల్లిద్దాం. ఆయన ప్రయాసతోటి ప్రసవ వేదన పడుతూ మనల్ని నిర్మించాడనే సంగతి తెలుసుకుందాం. మూడవదిగా మనం గమనిస్తే, ఒక నిర్మాణకుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు, నిర్మాణకుడు ప్రసవ వేదన పడతాడు, అంతేకాకుండా నిర్మాణకుడు అధికారము కలిగిన వాడుగా ఉంటాడు. నిర్మాణకుడు అధికారము కలిగిన వాడుగా ఉంటాడు. యిర్మీయా గ్రంథం 18:6 ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. నిజమే, ఒక కుమ్మరి ఒక కుండను తయారు చేసిన తర్వాత ఆ కుండ తాను అనుకున్న రూపంలో ఉండకపోతే, తాను అనుకున్న రూపంలో పనిచేయకపోతే, వెంటనే ఆయన ఆ కుండను పగలగొడతాడు, మరలా కొత్త కుండ తయారు చేయడానికి ప్రయాసపడతాడు. ఆ కుండను పగలగొట్టే హక్కు ఆయనకి ఎవరు ఇచ్చారు? తయారు చేసినవాడు ఆయనే. తయారు చేసినటువంటి వ్యక్తికి సర్వ హక్కులు ఉంటాయి. తయారు చేసినటువంటి వ్యక్తికి సర్వ హక్కులు ఉంటాయి. అయితే దేవుడు మన నిర్మాణకుడైనప్పుడు మన జీవితం పట్ల ఆయనకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి. దేవుడు అడుగుతున్నాడు అక్కడ, ఈ కుమ్మరి ఈ మంటికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా? ఆ మట్టితో ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడో అలా నేను మిమ్మల్ని చేయలేనా? దేవుడు ఏదైనా చేయగలడు. అయితే దేవుడే మన నిర్మాణకుడు అనే విషయము దేవునికి మన పట్ల మన పైన ఉన్న అధికారాన్ని మనకు గుర్తు చేయాలి. దేవునికి మన పైన ఉన్నటువంటి ఈ అధికారాన్ని బట్టి మన జీవితాల్లో మనం దేవునికి లోబడి జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనలను నిర్మించిన సంగతి మనం అర్థం చేసుకుని దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరుద్దాం. దేవుడు మనలను నిర్మించిన విధానం ఎలాంటిదో అర్థం చేసుకుని ఆయనకు కృతజ్ఞత చెల్లిద్దాం, ఆయనను ఎల్లప్పుడూ గౌరవిద్దాం, ఘనపరుద్దాం. దేవుడు మనలను నిర్మించిన విధానాన్ని అర్థం చేసుకుని, విధానాన్ని బట్టి ఆయన కలిగి ఉన్న అధికారాన్ని అర్థం చేసుకుని ఆయన అధికారానికి అప్పగించుకుందాం. ఆయన అధికారానికి మనం అప్పగించుకోకపోతే మనలను ఈ రూపంలో ఈ రీతిగా తయారు చేసిన దేవుడు నాశనం చేయటానికి, పనికి రాకుండా చేయటానికి, చెదరగొట్టడానికి కూడా అధికారం కలిగి ఉన్నాడు అనేటువంటి జ్ఞాపకం కలిగి ఉందాం. ఈ జ్ఞాపకం నిజంగా మనలో భయాన్ని పుట్టించాలి, విధేయతను కలిగించాలి, దేవునికి లోబడే జీవితాన్ని తీసుకురావాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే మన నిర్మాణకుడు అనే సంగతి నీకు అర్థమైందా? దేవుడే నీ నిర్మాణకుడు, నిన్ను నన్ను నిర్మించిన వాడని నువ్వు గ్రహిస్తున్నట్లయితే, ఈ సంగతి గ్రహించిన నీవు నీ జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తివిగా ఉన్నావా? దేవుని గౌరవించే వ్యక్తివిగా ఉన్నావా? దేవుని ఘనపరిచే వ్యక్తివిగా ఉన్నావా? దేవుని యొక్క అధికారానికి అప్పగించుకుంటూ ఆయన యందు భయము భక్తి కలిగి నడుచుకునే వ్యక్తివిగా ఉన్నావా అనేది పరిశీలించుకొని, అలాంటి జీవితం లేకపోతే, నీ ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ ఇప్పుడు వరకు కొనసాగితే, నిన్ను నిర్మించిన నీ నిర్మాణకుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈరోజు తీర్మానం చేసుకో. దేవుని అంటే నీ జీవితంలో లెక్కలేని జీవితాన్ని నువ్వు జీవించి ఉంటే, తల్లిని గౌరవించడానికి నేర్చుకున్నావేమో కానీ దేవుణ్ణి గౌరవించడానికి నేర్చుకో. ఎందుకంటే ఆ తల్లిని నీకు ఇచ్చినవాడు ఆ తల్లి నిన్ను కన్న రీతిలోనే నిన్ను ఈ లోకంలోనికి ఉద్భవింపజేయటానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఈరోజు నువ్వు ఈ విధంగా ఉన్నావంటే నీ తల్లి ఒక్కతే కారణం కాదు, పరమందున్న దేవుడు నీ తల్లి కంటే ఇంకా ఎక్కువగా దానికి మూలమై ఉన్నాడు. నీలో ఉన్న జీవం అనేది దేవుడిచ్చిన కానుక, అది తెలుసుకొని ఆయనకి లోబడి కృతజ్ఞత కలిగి జీవించుటకు ప్రయత్నం చేయి. అన్నిటికీ మించి ఆయనకున్న అధికారం అర్థం చేసుకో. ఆయన నిన్ను తయారు చేసిన వాడు ముక్కలుగా కూడా చేయగలడు. కాబట్టి ఆయనకు భయపడుతూ, ఆయనకు వ్యతిరేకంగా కాకుండా ఆయనకి ఇష్టంగా నడుచుకుని, ఆయన అధికారానికి లోబడుతూ, ఆయన అధికారం క్రింద ఉండటం ద్వారా ఎంత ఆశీర్వాదం ఉందో అర్థం చేసుకొని ఆ ఆశీర్వాదాన్ని అనుభవించే వ్యక్తిగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మమ్మలను నిర్మించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఒక ఉద్దేశంతో మమ్మల్ని మీరు నిర్మించారని,
మమ్మల్ని నిర్మించిన మీకు మా పట్ల సర్వహక్కులు ఉన్నాయని నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేశారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న మేము మా జీవితాల్లో ఇక నీకు వ్యతిరేకంగా జీవించక, నీ ఉద్దేశాలు పక్కన పెట్టి మా ఉద్దేశాలు నెరవేర్చుకునే వారంగా కాక, మమ్మల్ని నిర్మించుటలో మీరు పడిన ప్రయాస అర్థం చేసుకోలేక మా జీవితాల్లో నిన్ను తృణీకరిస్తూ నీ పట్ల ప్రేమను కనబరచక కొనసాగిన జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ, ఇది మొదలుకొని నిన్నెక్కువగా ప్రేమించటానికి మీ ఉద్దేశాలు నెరవేర్చడానికి మీకు ఇష్టంగా ఈ లోకంలో కొనసాగటానికి మీ అధికారానికి లోబడి జీవించటానికి తీర్మానం చేసుకుంటూ ఉండగా మా తీర్మానాలు స్థిరపరచండి. ఈ విధంగా ఈ యొక్క సమయంలో ఈ తీర్మానం గైకొంటున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మీ ఆత్మకార్యము జరిగించి వారు ఇంకా మీకు దగ్గరగునట్లు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీకు తోడయండి. మీ జీవితంలో దేవుడు నిర్మాణకుడు అనే సంగతిని మీరు అర్థం చేసుకున్న కొలది ఆయనకి ఇంకా దగ్గరయ్యే భాగ్యము కలుగజేయునుగాక. ఆమేన్.